హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి వీడియో కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. జస్ట్ ఇది 99 రూపీస్కి అందిస్తున్నాం లాంచింగ్ డే సందర్భంగా. సో ఎవరైనా కావాలనుకుంటే ఈ కోర్స్ ఈరోజు తీసుకుంటే ప్రయత్నం చేయండి. తర్వాత దీని ప్రైస్ అనేది 199 చేయబోతున్నాం. ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికే మనం చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేసాం. టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. ప్రశ్నలు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అవుతుంది. సో గ్రూప్ 2 వచ్చేసి 299 రూపీస్ ఉంది. గ్రూప్ 1 వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంది. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫేర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఏప్రిల్ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఈరోజు ఈవినింగ్ వరకు అయితే అప్డేట్ చేయబడుతుంది. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా మనం 10 గ్రాండ్ టెస్ట్లు విత్ వీడియో ఫుల్ వీడియో కోర్స్ అయితే అందిస్తున్నాం. దీంతోపాటుగా హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. డైలీ ఫ్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నా. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఫ్రీగా ఈ టెస్ట్ రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1కు పగడ్బందీ ఏర్పాట్లు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక చర్యలు, వీసీలతో టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే జూన్ 9న జరగనున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమరీ పరీక్షకు అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 1 పరీక్ష ఏర్పాట్లపై శనివారం కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా సిపిలతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సెల్ఫోన్తో పాటు ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని ఆదేశించారు. ఓఎంఆర్ షీట్లు, అదేవిధంగా ప్రశ్న పత్రాలను ఆయా పోలీస్ హెడ్ క్వార్టర్లో తగిన బందోబస్తు మధ్య ఉంచాలని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. జూన్ 9న మనకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, 9 గంటల నుంచి అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించాలని ఇక్కడ సూచించినట్టు చూడవచ్చు. ఎలాంటి మాస్ కాపింగ్ కావచ్చు, పేపర్ లీకేజ్ జరగకుండా పగడ్బందీగా వ్యవహరించాలని చెప్పేసి తెలిపినట్టుగా చూడవచ్చు. సో జిల్లాలో 18,623 మంది అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పేపర్లో వచ్చింది కనుక. సో ఆ కరీంనగర్ జిల్లాలో దాదాపుగా 18,623 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయబోతున్నట్లుగా ఇక్కడ దీంట్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనం టీఏ స్థానంలో టీజీ అని చెప్పేసి ఆల్రెడీ మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా దాన్ని చూసాం. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసిన అయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. హైకోర్టు ఆదేశించిన కనికరించారా అంటే ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అన్యాయంపై 7 అభ్యర్థుల ఆవేదన, గడువు సమీపిస్తున్న మెడికల్ టెస్టులు నిర్వహించని బోర్డు అధికారులు ఇదేమిటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్న వైనం అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అన్యాయానికి గురి అయినటువంటి కొందరు అభ్యర్థులకు మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సో తెలంగాణ పోలీస్ నియామక బోర్డు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇదేమిటని అడిగితే బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. సో దీనిపై అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు. వివరాల్లోకి వెళ్తే కానిస్టేబుల్ అభ్యర్థులకు 2024 ఫిబ్రవరి 14న అపాయింట్మెంట్ లెటర్స్ అందించాలనే ఉద్దేశంతో వారికి బోర్డు అధికారులు ఆధారబాధరగా మెడికల్ టెస్టులు చేయించారంటే ఇక్కడ చూడవచ్చు. వారిలో కొందరికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా కేవలం కళ్ళతో చూసి ఉద్యోగాలకు అన్ఫిట్ అని తేల్చడంతో ఆ పోలీస్ అభ్యర్థులు అన్ఫిట్ అనేటువంటి శీర్షికతో నమస్తే తెలంగాణ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సో ఈ అన్యాయంపై 7 బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా ఏప్రిల్ 29న తీర్పు వచ్చింది. అయితే వారికి మళ్ళీ గాంధీ లేదా ఉస్మానియా దవాఖానలో 4 వారాల్లోగా ఈ మెడికల్ టెస్ట్ నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు వచ్చి దాదాపు 20 రోజులు కావస్తున్న రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు ఎలాంటి అంటే ఆ బోర్డు నుంచి ఎటువంటి స్పందన లేదని అభ్యర్థులు వాపోతున్నారు. దీనిపై బోర్డు అధికారులను నమస్తే తెలంగాణ సంప్రదించగా హైకోర్టు తీర్పు కాపీ తమకు ఇంకా అందలేదని, హైకోర్టు ఇచ్చినటువంటి గడువు సమీపిస్తున్నప్పటికీ వైద్య పరీక్షలు చేయాల్సింది తాము కాదని, వైద్యులే చేయాలని ఓ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారంటే ఇక్కడ మనం కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. చాలామంది న్యూ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఆ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అది ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. ఇక దానికి సంబంధించి మనకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు. యాక్చువల్లీ మనకు జాబ్ క్యాలెండర్లో మాత్రం
కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఉంది, దాన్ని మరి నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో యాడ్ చేస్తారా లేదంటే ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి కోడ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందో చూడాలి. ఇంకా నెక్స్ట్ చూసినట్లు అయితే కోచింగ్ మాఫియా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. అనుమతి లేని సెంటర్లు, ఎడ్యుకేషన్ సొసైటీలు, నగరంలో అడ్డగోలుగా వెలుస్తున్నటువంటి కేంద్రాలు, ఉచిత డెమోలు, ఉద్యోగాలు పక్కా అంటూ ఆఫర్లు, అడ్మిషన్ తీసుకున్నాక రూపాయలు వేలల్లో వసూలు, ఆర్థికంగా నష్టపోతున్నటువంటి యువత విద్యార్థులు, పట్టించుకోని విద్యాశాఖ అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు అంటే ఇక్కడ మనం కోచింగ్ సెంటర్లకు సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఇది కూడా కరీంనగర్ ఇది డిస్టిక్ స్పెషల్లో వచ్చినటువంటి అప్డేట్. సో కళాశాలకు వెళ్లకుండానే సర్టిఫికేట్ పొందాలనుకుంటున్నారా, తక్కువ సమయంలో డిగ్రీ పూర్తి చేయాలని భావిస్తున్నారా, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 పోలీస్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారా, మంచి ఫ్యాకల్టీ పేరుగాంచినటువంటి అధ్యాపకులతో కోచింగ్ అడిగినంత ఇస్తే చాలు, కోరుకున్నటువంటి సర్టిఫికేట్ చేతిలో పెడతామంటూ అటు తల్లిదండ్రులను ఇటు విద్యార్థులను మోసం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు పలు కోచింగ్ సెంటర్లు కావచ్చు, ఎడ్యుకేషన్ సొసైటీలు అనుమతి లేకుండా అడ్డగోలుగా వెలుస్తుండగా అట్లాంటి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సో డెమోలు ఆఫర్లు ప్రకటిస్తూ ఆకర్షిస్తుండగా రూపాయలు వేలు ధారపోసి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు నిండా మునుగుతున్నారు. సో జిల్లాలో ఎడ్యుకేషన్ మాఫియా పెరుగుతుందని చెప్పేసి పెరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అనుమతి లేకుండానే చాలా కోచింగ్ సెంటర్స్ వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి అయితే ఇచ్చారు. సో విద్యాశాఖ రహస్య సర్వే అంటూ కూడా ఇక్కడ దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ట్యూషన్లో అయితే ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి రీజనింగ్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు వన్యప్రాణుల సంరక్షణ దానిపైన ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, ఇక్కడ నుంచి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఒకసారి మీరు వీటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ మనకు బయాలజీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ వెలుగు సక్సెస్లో చూసినట్లయితే ముల్కీ మూమెంట్కి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ అని చెప్పేసి ఇక్కడ తిరగవచ్చు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రభుత్వ రంగంలో వస్తున్నటువంటి తొలి మెగా ఫుడ్ పార్క్ అనమాట. సో ఇది వచ్చేసి ఎక్కడంటే మనకు ఖమ్మం జిల్లా బుగ్గపాడులో నిర్మాణం. సో ఇది గుర్తుంచుకోండి, ఏ డిస్టిక్ అని చెప్పేసి నేరుగా క్వశ్చన్ అడగవచ్చు. సో వచ్చే నెలలో ప్రారంభం, 26 ఎకరాల్లో పరిశ్రమలకు స్థలాల కేటాయింపు, భారీగా రాయితీలు, ప్రోత్సాహాలు, 25,000 మందికి ఉపాధి అవకాశాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాదాపుగా 200 ఎకరాల విస్తీర్ణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ ఆహార శుద్ధి వనరులు, రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో 25,000 మందికి ఉపాధి అవకాశాలు, సో రైతులు ప్రోత్సాహాలు, అలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతిపెద్ద మెగా ఫుడ్ పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైనట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. సో మనకు ప్లేస్ అడుగుతాడు ఎక్కడ వచ్చిందని డైరెక్ట్గా. సో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బుగ్గపాడులో మనకు ప్రభుత్వ రంగంలోనే తొలి మెగా ఫుడ్ పార్క్ అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. చాలా ఇంపార్టెంట్, నేరుగా అడగవచ్చు. ఇటువంటి మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగినండి, జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే నిఖిత్ పసిడి పంచాండు చూడవచ్చు. మీనాక్షికి కూడా స్వర్ణం అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటినట్టుగా చూడవచ్చు. సో ప్యారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణాన్ని కైసం చేసుకుంది. శనివారం జరిగినటువంటి 52 కేజీల తుదిపూర్లో ఆమె కజకిస్తాన్కు సంబంధించిన ప్లేయర్ను ఓడించి స్వర్ణ పథకం అయితే గెలుచుకోవడం జరిగింది. ఆమెతో పాటుగా మరో బాక్సర్ మీనాక్షి కూడా స్వర్ణాన్ని గెలుచుకున్నట్టుగా చూడవచ్చు. ఓవరాల్గా ఈ టోర్నమెంట్లో భారత్ 12 పథకాలు గెలుచుకున్నట్లయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్, మన నిఖత్ జరీన్ తెలంగాణలో ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్లేయర్ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ వద్దకు తెలంగాణ వాసి అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఎవరెస్ట్ అధిరోహణకు మొదటి అడుగు బేస్ క్యాంప్ చేరుకోవడం అని చెప్పేసి భావిస్తారు. అయితే సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉండేటువంటి ఇక్కడ కూడా చేరడం చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హన్మకొండ జిల్లా పరకాలకు చెందినటువంటి చిరంజీవి 9 నేపాల్ దేశంలో అడుగుపెట్టి కాలినడకన
8 రోజులు శ్రమించి పట్టుదలతో ఈ నెల 17న ఉదయం 11:55 ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు. సో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అక్కడ తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించినట్లు ఇక్కడ ఈరోజు. ఇది ఇంపార్టెంట్. ఇటీవల మనకు బేస్ క్యాంప్ పైన తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించినటువంటి తెలంగాణ వాసి ఎవరు అని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే అతన్ని నియమించి అతన్ని ఏ జిల్లాకు సంబంధించిన వాడు, హన్మకొండ జిల్లా పరకాలకు సంబంధించిన వాడు అని చెప్పేసి గుర్తుంచుకుని, ఇటువంటి మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంపార్టెంట్, తెలంగాణ నుంచి కనుక మనకు ప్రాంతీయంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమాట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినది మనకు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అవతార్ను ప్రపంచంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అవతార్ అంటే దీనికి సంబంధించి ఇక్కడ డిజిటల్ మహిళా ప్రతినిధి లేదా మహిళా దౌత్యవేత్త అని చెప్పేసి ఇక్కడ దీని యొక్క మీనింగ్, ఒక మహిళా దౌత్యవేత్తను మనకు ఏ ఆధారంగా ఇక్కడ చేయడం జరిగింది, మనకు ఏ దేశం అంటే ఉక్రెయిన్, ఇది గుర్తుంచుకోండి దేశం పేరు. సో ఈ ఏఐ అవతార్కు విక్టోరియా షీ అని పేరు పెట్టారంట. ఇది మనిషి దౌత్యవేత్తలాగా అధికారిక ప్రభుత్వ ప్రకటనలు చేతులు తలను కదుపుతూ రాస్తూ చదువుతుందంట, అది దీని యొక్క స్పెషాలిటీ. సో ఉక్రెయిన్ సింగర్ టీవీ సెలబ్రిటీ రోజలీ నోబ్రే వాయిస్ను ఈ అవతారకు అందించారంట. సో అంతేకాకుండా డీప్ ఫేక్ వంటి టెక్నాలజీతో తలెత్తే సమస్యల మాదిరిగా కాకుండా విక్టోరియా చేసేటువంటి ప్రతి ప్రకటనలో ఎదురయ్యేటువంటి సాంకేతిక లోపాలు ఎదుర్కోవడానికి కూడా దీనిలో టెక్నాలజీని అమర్చినట్లు మనం చూడవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేశం పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే మొట్టమొదటి కనుక ఏ దేశం అని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు అయితే పర్విన్ హుడాపై నిషేధం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ప్యారిస్ ఒలింపిక్స్కు దూరం. సో ఇక్కడ మనం చూసినట్టే భారత మహిళా బాక్సర్ పర్విన్ హుడా ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కోల్పోయినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ వాడా ఏదైతే సస్పెన్షన్ వల్లే ఒలింపిక్స్కు దూరమైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వాడా రిజిస్టర్ టెస్టింగ్ పూల్ అని దాన్ని ఆర్టీపీ అని చెప్పేసి అంటాం. నియమావళి ప్రకారం ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నారనేటువంటి సమాచారాన్ని ఇవ్వకపోవడం వల్ల దాంట్లో విఫలమైందని చెప్పేసి ఇచ్చారు. దానివల్ల స్వయం పైన నిషేధం విధించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఏ ప్లేయర్ అని చెప్పేసి అడుగుతారు. పర్విన్ హుడా పైన ఇటీవల వాడా నిషేధం విధించింది. ఈమె ఏ క్రీడతోటి సంబంధం కలిగి ఉందని చెప్పేసి అంటాడు. ఓకేనా, మహిళా బాక్సర్ ఏమే, అది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇట్లా ఈ రకంగా మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే బ్యాంకింగ్ దిగ్గజం వాగల్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు బ్యాంకింగ్ రంగ దిగ్గజం, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించినటువంటి మాజీ చైర్మన్గా చేసినటువంటి నారాయణ్ వాగల్ చనిపోతూ మనకు వార్తల్లో నిలవడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి. సో ఇతను ఏ రంగానికి సంబంధించిన వాడని చెప్పేసి మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే సిఫ్త్ కౌర్ నీరజ్ గెలుపు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఒలింపిక్ షూటింగ్ సెలెక్షన్ ట్రయల్ 4లో సిఫ్త్ కౌర్ కావచ్చు, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి ఈ దేంట్లో గెలిచారని చెప్పేసి అడగకపోవచ్చు, కానీ వీళ్ళిద్దరు ఏ ఆటతోటి సంబంధం కలిగి ఉన్నారని చెప్పేసి అడుగుతారు. షూటింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సిఫ్త్ కౌర్ కావచ్చు, అదేవిధంగా నీరజ్ వీళ్ళు మన భారతదేశానికి సంబంధించినటువంటి షూటింగ్ ప్లేయర్స్ కింద మీరు గుర్తుంచుకుని ఆ రకంగా మనకు క్వశ్చన్ అవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒలింపిక్స్లో ఆడిన తర్వాత వాళ్ళు ఏమైనా పథకాలు గెలిచినట్లయితే, వాళ్ళకైనా స్పెషాలిటీ ఉన్నట్లయితే వాటిపైన మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇవి మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంది. ప్రతిరోజు డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. దాని యొక్క లింక్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను, అక్కడ నుంచి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. లేదంటే అట్లీస్ట్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్న 2 రూపీస్ ప్రైస్ తోటి దీన్ని పర్చేజ్ చేసి కూడా మీరు ఈ టెస్ట్ డౌన్లోడ్ చేసుకుని కూడా ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇంకా అవి కాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్లు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి చూసి నచ్చితే వాటికి సంబంధించి అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.